ಕೊಡ್ತು ದೇವನ ಸಿದ್ಧತ ಎನಿ ಶೋಧನಲೈನ ಎನಿ ಭಯಾಲೈನ ಮನಕುನ್ನಪ್ಪಟಿಕೀ ಯೇಸುಲೋನೇ ಮನಕ್ಕೆ ವಿಜಯಂ ಅನೇದಿ ಮನ ಜೀವಿತಾಲ್ಲೋ ಮನಂ ಗ್ರಹಿಂಚಾಲಿ నామల్ మీ అందరికి వందనాలు. దేవుని మహాకృపలో యూత్ ఫర్ జీసస్ ద్వారా సందేశం ఇవ్వడానికి నాకు చిన్న అవకాశం పెట్టి దేవుడికి వందనాలు. అలాగే యూత్ ఫర్ జీసస్ డైరెక్టర్ జాన్ విజయ్ కుమార్ ఇప్సిబా వారి బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు. 3 వారాలుగా మరి సందేశం అందిస్తున్నా, నాకు చాలా సంతోషం. యూత్ ఫర్ జీసస్ మెగాఫెస్ట్ అక్టోబర్ 1 లైవ్లో ఏర్పాటు చేశారు, దాన్ని చూసి ఆనందించండి, ఆత్మీయంగా బలపడి మేలు పొందండి. యూత్ ఫర్ జీసస్ పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. యవనస్తుల మధ్య ఎంతో భారంతో కూడుకున్న పరిచర్య, ఈ పరిచర్యను ఆదరించండి, ప్రోత్సహించండి. యువత యువకుల మధ్య జరిగిస్తున్న ఈ పరిచర్య మీదుగా భావించండి. మీ సంఘాలకి, మీ గ్రామాలకు, మీ పట్టణాలు, కాలేజీలకు ఆహ్వానించండి. దేవుని ముందు దీవించండి కాదు. ఈరోజు మన అంశము నయమాను. ప్రార్థిస్తుంది ప్రేమ గల తండ్రి, జీవము గల దేవ, ఈ సమయంలో నయమాను జీవితం ద్వారా మమ్మల్ని యవనస్తులు దర్శించండి, మా అందరితో మాట్లాడి యేసునాము నడుచున్నాం తండ్రి. ఆమె నయమాను సైన్యాధిపతి. 2 రాజులు 5:14 నయమాను జీవితం గురించి రాయబడింది. ఇతడు సైన్యాధిపతి. రాజు తర్వాత 2వ స్థానంలో దేవుడు ఆయన ఉంచాడు. ఒక ఉద్యోగం, అధికారం, హోదా అన్ని దేవుడిచ్చే. మన ఇప్పుడు అతిశయపడకూడదు. నేను బాగా తెలియగలవాడు కాబట్టి నాకు జాబ్ వచ్చింది, నాకు టాలెంట్స్ ఉన్నాయి కాబట్టి నాకు జాబ్ వచ్చింది, లేకపోతే నాకు చాలా డిగ్రీలు ఉన్నాయి కాబట్టి జాబ్ వచ్చింది, మీ అదృష్టవంతుని అని ఎప్పుడు మనం అనుకోకూడదు అన్నమాట. అధికారం, ఉద్యోగం ఏదైనా సరే దేవుడు ఇవ్వకపోతే మనం పొందలేం. మరి సైన్యాధిపతి అంటే మామూలు విషయం కాదు. రాజు తర్వాత 2వ ప్లేస్లో దేవుడు ఆడించాడు. మరి సైన్యాధిపతి అంటే చాలా పవర్స్ ఉంటాయి, మొత్తం సైన్యం అని కంట్రోల్ ఉంటుంది. చాలా గొప్ప ఉద్యోగం అన్నమాట. అంత మంచి స్థాయిలో ఉద్యోగంలో దేవుడు నయమాను ఉంచాడు. ఇది దేవుని కార్యం. 2వది, నయమాను వలన ఆ దేశానికి జయం వచ్చిందనమాట. సిరియా దేశం యుద్ధంలో విజయం సాధించింది. ఒక విజయం వెనుక అధ్యక్షుని కంటే ఆర్మీ కమాండర్ చాలా ముఖ్యం అన్నమాట. అతని ప్లాన్స్, వ్యూహాలు, శక్తియుక్తులు యుద్ధంలో జయం పొందడానికి ముఖ్య కారణాలు. కానీ నయమాను వల్ల దేశానికి జయం వచ్చింది. అందరికి నయమాను గురించి గొప్పగా చెప్పుకున్నాను. నయమాను వల్ల దేశానికి జయం వచ్చింది. మరి ఇండియా
పాకిస్తాన్ జయించినప్పుడు ఆ ఇందిరాగాంధీకి ఆర్మీ కమాండర్ చీఫ్కి మంచి పేరు వచ్చిందన్నమాట. అలా చైనా మీద ఇండియా విజయం సాధించినప్పుడు కూడా మంచి పేరు వచ్చింది. మరి వాజ్పేయి సమయంలో కార్గిల్ యుద్ధంలో ఇండియా విజయానికి కారణం ప్రైమ్ మినిస్టర్ ప్లస్ ఆర్మీ కమాండర్. దేశంలో అందరు పొగుడుతుంటారు. కనుక పేరు ప్రఖ్యాతులు నయమానికి వచ్చినాయి. కొంతమందికి అన్నీ ఉన్నా సంతోషం ఉంది. కానీ నయమాన్ రెండోదిగా అతని వల్ల దేశానికి జయం వచ్చిందనమాట. మూడోదిగా యజమాని దృష్టి గనుడై దయ పొందినవాడాయను ఘనత వచ్చింది, పేరు వచ్చింది. ఎందుకంటే యజమాని అంటే రాజు, రాజు ఈయన మెచ్చుకున్నాడన్నమాట. నీ వల్ల మన దేశానికి జయం వచ్చింది, సిరియా దేశానికి ఎల్లైని పేరు ప్రఖ్యాతులు వచ్చాయి, ఎల్లైని ప్రశంసలు వచ్చినాయని ఇతను మెచ్చుకున్నాడు అన్నాడు. రాజుగారు మెచ్చుకున్నాడు. నిజంగా రాజుగారు మెచ్చుకోవడం సామాన్య విషయం కాదు. రాజుగారు అంత తేలిగ్గా మెచ్చుకోడు అన్నమాట. అది సిరియా రాజు దృష్టికి ఇతను గొప్ప ఘనత తెచ్చుకున్నాడు అన్నమాట. అంత మంచి దయని పొందాడు, దయ ఆయన దయని పొందాడు, ఘనత పొందాడు అన్నమాట. మూడవదిగా మహాపరాక్రమశాలి నయమాన్ పెద్ద పర్సనాలిటీ అన్నమాట, చాలా పెద్ద పర్సనాలిటీ. మరి కొంతమంది నాకు పెద్ద పర్సనాలిటీ అనుకుంటారు, ఎవరు లెక్క చేయరు. నేను 6 అడుగులు, నాది ఐరన్ బాడీ అని కొంతమంది యూత్ విర్రవీతుంటారు అన్నమాట. మరి బ్రూస్లీ అనే వ్యక్తి చాలా బ్రూస్లీ బాడీ బిల్డర్. బ్రూస్లీ చేత్తో కొడితే ఇనుము కూడా ముక్కలైపోద్ది అన్నమాట, ఇటుకలు కూడా ముక్కలైపోతాయి. గొప్పగా మంచి పేరు ఉంది ఆయన, బ్రూస్లీ ఫైట్ చేయడం, కరాట ఫైట్. మరి ఆ బ్రూస్లీ ఒకసారి సడన్గా చనిపోయాడు. కుర్రాళ్ళు బ్రూస్లీ అంటే చాలా ఫేమస్ అన్న ఫేవరెట్. హీ కమిటెడ్ సూసైడ్. మరి ఏం జరిగింది? కానీ అనుకోవచ్చు నేను పెద్ద పర్సనాలిటీ రౌడీని, నేనంటే మా కాలేజీలో భయం, మా క్లాసులో ఏంటంటే భయం, మా ఊళ్ళో భయం, మా బ్రూస్లీ సంగతి ఏంటి. అలా మైకిల్ జాక్సన్ పాప్ సింగర్ యూత్ని ఉర్రూతలో ఉంచాడు అన్నమాట. మైకిల్ జాక్సన్ పేరు చెప్తే అందరికీ ఉత్సాహం, మొత్తం ఎముకలను కదిలిపోతాయి అన్నమాట, ప్రతి పాటు కదిలిచేస్తాడు. అసలు మైకిల్ జాక్సన్ ప్రోగ్రామ్ చూశాను టీవీలో, ఫేమస్ పాప్ సింగర్ డ్యాన్సర్ అన్నమాట. అతను ఎన్నో వెరైటీస్ డ్యాన్స్ చేయగలడు. చిరంజీవులు అందరూ ఆయన ఫాలో అవుతుంటారు. సడన్గా వార్త వచ్చింది మైకిల్ జాక్సన్ కమిటెడ్ సూసైడ్. ఆయన చాలామంది ఫేవరెట్స్ ఉన్నారు, కొన్ని వేల మంది, లక్షల మంది ఉన్నారు, కోట్ల మంది ఉన్నారు. అలా మైక్ టైసన్ అనే వ్యక్తి జబ్బడి చనిపోయాడు. ఏమనుకుంటున్నావు? చాలామంది పర్సనాలిటీని ఆశ్చర్యపడుతుంటారు, నేను పెద్ద పర్సనాలిటీ, ఏమైంది మైకిల్ జాక్సన్, వాట్ హ్యాపెన్ టు బ్రూస్లీ. మరి విజయవాడ చాలామంది రౌడీలు విజయవాడ ఏలేరు, ఏం ఒక్కరు కనపడరా, ఇక్కడ రౌడీజం పనిచేయదు. నేను పెద్ద రౌడీని, నేను పెద్ద బాడీ బిల్డరు, కొంతమంది చాలా అహంకారంగా మాట్లాడుతున్నారు. ఎప్పుడు అలా అనుకోకూడదు. ఏమయ్యారు వీళ్ళందరూ, ఏమయ్యారు? ఇప్పుడు ఒక్కరు కనపట్ల, బ్రూస్లీ లేడు, మైకిల్ జాక్సన్ లేడు, విజయవాడ రౌడీలు ఒక్కరు కనపట్ల. ఏమైపోయారు అందరూ అంటే అడ్రస్ లేరన్నమాట. కనుక ఇతను మహాపరాక్రమ సార్, మంచి పర్సనాలిటీ ఉంది నయమాన్కి. 6 అడుగులు, మంచి దృఢమైన శరీరం ఉందన్నమాట. ఎన్ని మంచి లక్షణాలు! అతని వల్ల దేశానికి జయం వచ్చింది, యజమాని దృష్టికి దయ పొందాడు, ఘనత వహించాడు. మూడోది
నైమాన్ మహాపరాక్రమ సార్ బాగుంది. చివరిలో అతను కుష్ఠరోగం ఉందన్నమాట, చాలా బాధకరం. సైన్యాధిపతి అతను దేశాన్ని జయమిచ్చింది, రాజు మెచ్చుకున్నాడు, మహాపరాక్రమ సార్. కుష్ఠరోగం, కుష్ఠరోగం చాలా డేంజర్. కుష్ఠరోగిని టీబీ పేషెంట్ను ఎవరు కూడా గౌరవించరు. కుష్ఠరోగి చూసి పక్కదాం. అతను కుష్ఠరోగం ఉన్నా దేశాన్ని జయించని మాటలు కాదు. గాడ్ వాజ్ విత్ హిమ్ అనేది మనం గమనించాలన్నమాట. కుష్ఠరోగం ఉన్నా యుద్ధంకి వెళ్ళాయంటే సామాన్య విషయం కాదు. అందువల్ల అతను బాధ కలుగుతుంది అన్నమాట. నాకు ఇంత మంచి పేరు వచ్చింది అనేది ఇవన్నీ తెలుసుకున్నప్పుడు కుష్ఠరోగం బాధ కలిగిస్తుంది. ఇక్కడ చాలామందికి డిగ్రీలు, చదువు, అందం, ఆరోగ్యం అన్నీ ఉంటాయి కానీ మనశ్శాంతి ఉండదు. చూస్తుండ మార్లిన్ మన్రో సినిమా యాక్టరు లండన్లో కొన్ని లక్షల డాలర్లు తీసుకుంటాం సినిమా, కొన్ని వేల మంది కోట్ల మంది అమ్మాయిలు ఉన్నారు, కంప్లీట్ సూసైడ్. సోక్రటిస్ శాస్త్రవేత్త, ఈ కంప్లీట్ సూసైడ్. డార్విన్ పరిణామ సిద్ధాంతం, ఈ కంప్లీట్ సూసైడ్. ఏమనుకున్నాను నీ జీవితం గురించి? వాళ్ళందరూ ఏరి ఇక్కడికి ఎప్పుడు వచ్చే పడకూడదు. ఇక్కడ కొంతమందికి అన్నీ ఉంటాయి కానీ మనశ్శాంతి ఉండదు. చదువు, డిగ్రీ ఉంటాయి కానీ ఉద్యోగం ఉండదు. అన్నీ ఉంటాయి, అప్పులు, ఆర్థిక ఇబ్బందులు. కొంతమందికి అన్నీ ఉంటాయి కానీ భార్య మాటింది, మనశ్శాంతి ఉండదు. అట్లా నైమానికి ఒక బలహీనత, కుష్ఠరోగం అన్నమాట. అది మధ్య ఢిల్లీలో ఒక ఆర్మీ కమాండరు తన ఆఫీస్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. పెద్ద కమాండర్, మొత్తం చీఫ్. అందరూ ఆశ్చర్యపోయారు, ఇప్పుడు ఇంత కమాండరు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన యొక్క పాకెట్లో ఒక ఉత్తరం దొరికింది, నా భార్య పిల్లలు నా మాట వింటలేదు, అందుకని ఆత్మహత్య చేసుకుని రాశాడు. కమాండ్ మంచి జీతం, హోదా, ఉద్యోగ పనివారు, ఒక భార్య బిడ్డలో చనిపోయాడు. కానీ ఎవరు వస్తారు, నీకు అన్ని టాలెంట్స్ ఉన్నాయి, మనశ్శాంతి ఉందా, ఉద్యోగం ఉందా, అందం ఐశ్వర్యం ఉన్నాయి, నీ జీవితంలో మనశ్శాంతి సమాధానం లేదు. కారణం పాపం అనే కుష్ఠరోగం నీలో ఉందన్నమాట. కుష్ఠరోగం పర్లే, పాపం అనే కుష్ఠరోగం చాలా డేంజర్. అన్నిటి కారణం పాపమే. ఈ మధ్య కాఫీ డే అనే చైర్మన్ చాలా మంచి స్మార్ట్గా అందంగా ఉన్నాడు అన్నమాట. చూశాను పేపర్, న్యూస్ పేపర్లో వార్త వచ్చింది, కాఫీ డే చైర్మన్ కమిటెడ్ సూసైడ్, 5,000 కోట్లు అప్పు ఉందన్నమాట. కాఫీ డేలో కాఫీ తాగితే మనం చాలా హ్యాపీగా ఉంటుంది. అలా సచిన్ కంప్యూటర్స్ ఫౌండర్ మంచి పేరు ఉంది ప్రపంచంలో, ఈ వెంట జైలుకి వెళ్ళాడు అతను మోసం దగ ఎవరు అసలు మోసం చేస్తే ఏం నీకేం జరుగుతుంది? మోసం చేయాలనుకుంటే నువ్వే నష్టపోతావు. కొంతమంది మోసం చేసి డబ్బు సంపాదించాలనుకుంటారు. మరి సచిన్ గారి పరిస్థితి ఏంటి? జైలుకి వెళ్ళాడు అనమాట. కానీ నీకు పాపమని కుష్ఠరోగం నీలో ఉంది. నువ్వు పిహెచ్డి చేసావు, ఐఏఎస్ పాస్ అయ్యావు, లక్ష రూపాయల జీతం ఉంది, మంచి ఇల్లు కట్టుకున్నావు. మరి పాపమని కుష్ఠరోగం నిన్ను వెంటాడుతుందన్నమాట. అందుకే ఎస్ఐఓ 1వ అధ్యాయంలో తల నుంచి అరికాల వరకు స్వస్థ లేదు, పుండ్లు అనే మాట ఉందండి. పుండ్లు ఎక్కడ చూసిన పుండ్లు అన్న. ఇక్కడ నైమానికి ఇన్ని మంచి లక్షణాలు ఉన్నా, ఇంత గొప్పతనం ఉన్నా కుష్ఠరోగం బాధపెడుతుంది. నిజంగా ఆయన డబ్బు ఉంది. నైమానిలో ఒక చిన్నది ఉందన్నమాట, పని మనిషి, చిన్న పని మనిషి, ఇస్రాయల్ దేశం నుంచి వచ్చింది. ఆ పని మనిషి వార్త చెప్పింది, నైమాన్ భార్యకు చెప్పిందన్నమాట. ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్తే నైమాన్ బాగుపడవచ్చు అని వార్త చెప్పింది. చిన్నది, మనం ఎప్పుడు నేను చిన్నవాళ్ళని అనుకోకూడదు. బైబిల్ చిన్న మందా అనే మాట ఉందన్నమాట. దేవుడు చిన్నవాళ్ళని వాడుకున్నాడు, దావి చిన్నవాడు, ఏసేపు చిన్నవాడు, వాళ్ళని దేవుడు వాడుకున్నాడు. నేను చిన్నవాడిని, చిన్నదాన్ని అనుకోకూడదు. మనం చిన్న మందా భయపడకూడదు. ఈరోజు చాలా నేను పెద్ద సేవకుడు అని చెప్తుంటారు, పెద్ద సేవకుని దేవుడు వాడుకోడు.
చిన్నవాళ్ళకి దేవుడు చిన్నవాళ్ళకి దావీ దాని చిన్నవాళ్ళు కావాలని ఏసేబులో ఏసే అందరిలో చిన్నవాడు కానీ చిన్నవాడిని నాకు పేరు లేదు టాలెంట్స్ లేవు నన్ను ఎవరు పిలవట్లేదు పట్టించుకోవట్లేదు అనుకోద్దు ఇప్పుడు గాడ్ వాంట్స్ యూ నువ్వు దేవుడు కావాలి ఒక చిన్న అమ్మాయి సువార్త చెప్పడం వల్ల నయమాన్ గొప్ప విడుదల వచ్చి స్వస్థ వచ్చిందమ్మ ఎంత డబ్బు ఖర్చు పెట్టినొచ్చు అయితే సిరియా రాజు ఇస్రాయల్ రాజుకు వెండి బంగారం వస్త్రాలు పంపించాడు రాజు నమ్ముకున్న ప్రయోజనం ఏంటి కీర్తన 118లో మనుషులు నమ్ముకుంటు కంటే యెహోవా నాశనం రాజును నమ్ముకుంటు కంటే యెహోవా నాశనం రాజును నమ్ముకోవద్దు అధికారిని నమ్ముకోవద్దు దేవుని నమ్ముకో ఎవరు నమ్ముకున్నావు నీ ప్రమోషన్ కావాలి ఉపవాసం ప్రార్థన చేయి ట్రాన్స్ఫర్ కావాలి ఉపవాసం ప్రార్థన చేయి ఐఏఎస్ అవ్వాలి అనుకున్న ఉపవాసం ప్రార్థన చేసి కష్టపడి చదువు ఎందుకు కావాలి నేను చెప్తాను దేవుని నిన్ను వాడుకుంటాడు మనుషుల్ని నమ్ముకోవద్దు రాజుని నమ్ముకోవద్దు దేవుని నమ్ముకో దేవుని ఆశ్రయించు దేవుని ఆశ్రయించు చాలామంది చూస్తున్నాను ఒక సహోదరి తన కూతురు పెళ్లి విషయం చాలా ఆందోళన చెందింది బీటెక్ చదివింది మ్యాచ్లు రావట్లేదు ఎంత ప్రార్థన చేశాం మంచి అందమైన భర్తను దేవుడిచ్చాడు ఒక సహోదరి ఎంఏ బీఈడి జాబ్ వచ్చింది కానీ మరి ఉద్యోగం రావట్లేదు చాలా పట్టుకుంటుంది అనమాట నేను పట్టుకుంటా ఉంటుంది హైట్ కానీ అందం కానీ దేవుడు ఇచ్చింది ఎవరిని అందంగా లేరు అనకూడదు మనం ఒక వ్యక్తిని చేసిన దేవుడు పట్టుకున్నా అనుకోకూడదు పట్టుకుంటే ఎత్తే చెప్పులు కొనుక్కో అని చెప్పాను మంచి పర్సనాలిటీ గల వ్యక్తి హైట్ భర్త దేవుడు బ్యాంకులో జాబ్ చేసిన వ్యక్తిని భర్తకి ఇచ్చాడు అంటే దేవుని నమ్ముకుంది మరి దేవుని ఆశ్రయించింది కానీ ఎవరు నమ్ముకున్నా ఎవరిని ఆశ్రయిస్తున్నావు అసలు ఆలోచించుకో ఎందుకు నీకు ఉద్యోగం ఆలస్యం అవుతుంది ఎన్ని పరీక్షలు రాసి ఫెయిల్ అవుతున్నావు ఇంటర్వ్యూలో ఫెయిల్ అవుతున్నావు ఒకసారి ఆలోచించు దేవుని ఆశ్రయించు దేవుని ఆశ్రయించు మరి ఒక ఆయన ఎంఏబీఈడి చాలా కాలం జాబ్లు ప్రైవేట్ జాబ్ చేసి పట్టుదలతో మరి ప్రార్థన చేసి కన్నీరు కారిస్తే డిఎస్సిలో సెలెక్ట్ అయ్యాడు అనమాట ఇంగ్లీష్ టీచర్కి జాబ్ వచ్చింది మరి ఇంకో సహోదరి గ్రూప్ 2 ఎగ్జామ్ చాలాసార్లు రాసింది మున్సిపల్ కమిషన్ అయిన ఇంకో సహోదరి మరి ఏలూరు రాజేంద్ర ప్రసాద్ గారిని మరి ఎంఏ మా క్లా మా సీనియర్ బీసీసీ మున్సిపల్ కమిషనర్ అయ్యాడు కానీ బీసీసీ ఆటంకం కాదు ఉద్యోగం ఇచ్చే దేవుడు బీసీలో నష్టం ఏంటి మరి దేవుని ఆశ్రయించు అప్పుడు ఇస్రాయల్ రాజు బట్టలు చింపుకున్నాడు నేను ఆయన రోగాన్ని బాగు చేయడానికి ఎవరిని ఒక ప్రవక్త ఉన్నాడు మా దగ్గర సోమరంలో అతని దగ్గర పంపించాడు అని సలహా ఇచ్చాడు అనమాట అప్పుడు నయమాను గుర్రాలు రథాలు తీసుకుని ఎలీషాకి వెళ్ళాడు అనమాట ఎలీషా గొప్ప సేవకుడు ఆ రోజు ఏం చెప్తే జరిగింది చనిపోయిన వ్యక్తిని లేపాడు అప్పులు తీర్చిన గొప్ప వ్యక్తి ప్రార్థన చేసి అప్పులు తీరి ఎవరిదన్నది రెండుపాయలు అయిపోయింది కానీ నయమానికి తెలుసు అతని గురించి సిరియరాజుకు కూడా తెలుసు వెళ్ళినప్పుడు ఆయన సలహా ఇచ్చాడు యోర్దాన్ నదిలో 7 సార్లు మనం అంటే కోపం వచ్చింది మా సిరియా దేశంలో అబునావి పార్పర్ గొప్ప నదులు ఉన్నాయి కదా ఎందుకు నీ దగ్గరకు వచ్చే నదిలో ముందుతో జొప్పుకోవటం ఏంటి ఇక్కడ నదులు ఎందుకు మునగాలి అక్కడ గర్వం తెలిపాడు గర్వం నాశనం ముందు గర్వం నడుచు కొంత గర్వం అనమాట నాకు ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉంది నాకు మంచి వాక్చాతుర్యం టాకింగ్ పవర్ ఉంది ఎవరు లెక్చర్ నేను అందంగా రాను కొంచెం అందం ఉంటే ఎవరు లెక్చర్ ఒక ఇంట్లో 5 సహోదరులు పెద్దవాడు చాలా అందంగా ఉంటాను చెల్లి 4 పెళ్ళి అయింది ఆడు పెళ్ళి అవ్వలేదు సామెతలు అందం మోసకరము సౌందర్యము వ్యర్థం కొంతమంది అందాన్ని ఆరాధిస్తుంటారు ఆత్మ సౌందర్యం కావాలి నీకు అందం ఎందుకు ఆత్మ సౌందర్యము ఆత్మీయ జీవితం ఇది కావాలి
నీ భార్య అందంగా ఉంది, ఆ గుణం మంచిది, కాకపోతే నువ్వు సరి ఉద్యోగం చేయలేవు, సేవ చేయలేవు, మనశ్శాంతుడు. అందుకే ఎప్పుడు కూడా నా భార్య మంచిగా గుణవంతం ఉండాలని ప్రారంభం చేయాలి మనం. ఎప్పుడు ఈ రోజుల్లో ఎవరిని వస్తారు, తల్లిదండ్రులు కూడా అందం చూస్తున్నారు. చాలామంది యవనస్తులు అందం కోసం చాలా మ్యాచ్లు పోగొట్టుకుంటున్నారు, చాలా బాధపడతారు. తర్వాత గర్వం, కొంతమంది గర్వం ఎవరికి సమాధానం చెప్పరు, యారగెంట్ అనమాట, యారగెంట్ ఉంటారు, రెక్లెస్ ఉంటారు అన్నమాట. దేవుడు మెచ్చుకోవడాలి, నాశనం ముందు గర్వం నడుచడం. కేతలు 37:23లో గర్వంగా ప్రవర్తించేవారు కానీ గొప్ప ప్రతీకారం చేయను, విశ్వాసులను కాపాడు. గర్వంగా ప్రవర్తించకూడదు మనం. ఇది గర్వం నీకు ఏముందని నీకు లోకానికి ఏం తెచ్చావా అని పట్టుకుపోతావా? యాకోబు 4 రేపేమి సంబంధించి నీకు తెలియదు. కీర్తనలు 8:3లో మనుషులు జ్ఞాపకం చేసేవాడు ఏపాటివాడు, మనుషుడు ఏపాటివాడు. ఇంత గర్వం నాకు అర్థం కాదు. మన నాయుడు మనకు సైంటిస్ట్, ఇండియాలో పెద్ద సైంటిస్ట్ అన్నమాట. ఒకరోజు ఫ్లైట్లో వస్తున్నప్పుడు ఆ ఫ్లైట్ అట్లాంటి సముద్రంలో మునిగిపోయింది అన్నమాట. అందులో నాయుడు ఉన్నాడు, డెడ్ బాడీ కూడా దొరకదు. ఎందుకు గర్వపడుతున్నా నేను కాబట్టి నాకు వచ్చింది, నేననే మాట తగ్గించుకో, నేను కాబట్టి చేయగలను, ఇంకెవరు చేయలేరు. ఎవరికి నష్టం? నయమానికి నష్టం. గర్వం మన వెనక వెళ్ళిపోయాడు. మా దేశంలో చాలా నదులను వెనక వెళ్ళిపోయాడు. ఎవరికి నష్టం? కొంతమంది దేవుడిని అడుగుతుంటారు, సేవకుని అడుగు, ఎవరికి నష్టం? నీకే నష్టం. పాస్టర్ గారు ప్రార్థన చేసి నాకేం జరగలేదు, ఉద్యోగం రాలేదు, మా అబ్బాయికి ప్రమోషన్ రాలేదు, అయ్యగాని కలవను, చర్చికి వెళ్ళను, నీకే నష్టం. యేసు ఎప్పుడు కూడా నీ విశ్వాసం అన్నాడు. నీ విశ్వాసం లేకుండా ఉద్యోగం ఎలా వస్తుంది? అయ్యగారు ప్రార్థన చేస్తాను, నీకు విశ్వాసం ఉండాలి. నీ జబ్బు దగ్గర నీ విశ్వాసం ఉండాలి. యేసు నేను బాగు చేశానలా, నీ విశ్వాసం నేను స్వస్థపరిచాను, నీ విశ్వాసం రక్షించను అన్నాడు ఆయన. కొంతమందికి మారు మనసు దాన్ని కావాలి, ఉద్యోగం, ఆశీర్వాదం, స్వస్థత. మారు మనసు అనేది లేకపోతే ఎట్లా? మారు మనసు లేకుండా సేవ చేస్తారు, మారు మనసు లేకుండా కోయిర్లో ఉంటారు. మారు మనసు గురించి వాళ్ళకి అవసరంలా, కోయిర్లో మెంబర్గా ఉంటే చాలు, ఆర్గనైజర్గా ఉంటే చాలు. ఇక మారు మనసు గురించి పట్టించుకోరు. మరి పాస్టర్గా రైట్ హ్యాండ్ అంటాడు, పేరేమో పీటర్, ఏసేవని పెట్టుకుంటాడు. జీవితం బాగుండదు, క్యారెక్టర్ బాగుండదు, మాటలు బాగుండవు. కనుక సేవ కూడా సలహా ఇచ్చాడు, మనం వెళ్ళి ప్రవక్త మాటింటే మంచిది కదా, ఆ ప్రవక్త మాటింటే వాళ్ళు మీకు జబ్బు తగ్గొచ్చు కదా, తప్పేమో నదిలో మునిగితే మనం జబ్బు తగ్గటం ముఖ్యమని చెప్పాడు సేవకు. మరి రెండోసారి నయమానులు బుద్ధి వచ్చిందనమాట. కొంతమంది రెండోసారి వచ్చినా నా మారరు, షుగర్ వచ్చినా వ్యభిచారం మానరు, షుగర్ వచ్చినా తాగుడు మానరు. ఒక ఆయన బోన్ క్యాన్సర్, తాగుడు మానల, ఎవరికి నష్టం? ఒక ఆయన కిడ్నీ ఫెయిల్ అయింది, సిగరెట్ మానల, అప్పుడు కూడా మార్పుది ఎట్లా? నీకు షుగర్ వ్యాధి పెరిగినా బ్యాడ్ హ్యాబిట్స్ మారిపోతే ఎట్లా? మరి అప్పుడైనా మారాలిగా. ఇప్పుడు తప్పేందుకు మళ్ళీ చెడిపోయాడు, తిరిగి వచ్చాడు, మార్చుకున్నాడు. మార్చుకోవాలి పద్ధతి, దేవుని తట్టి తిరుగు పద్ధతి మార్చుకో. కాబట్టి నయమాన్ జీవితంలో మార్పు వచ్చింది. అతడు ఎలీషా ప్రవక్త చెప్పినట్టు 7 యొర్దాన్ నదిలో మునిగాను, 7 దేవుని సంఖ్య అని సిలువు మీద 7 యేసుప్రభు 7 దినం విశ్రాంతి తీసుకున్నాడు. 7 పాత్రలు, 7 దినాలు, 7 దేవుడు చాలా ఇంపార్టెన్స్, 7 అనే సంఖ్యకి దేవుడు చాలా సంపూర్ణం అన్నమాట. కనుక 7 మునిగితే నీ దేహం నీకు జబ్బు తగ్గుద్దని చెప్పాడు. ఈ నయమాన్ ఈసారి ఎదురు చెప్పలా. అతను జబ్బు తగ్గటం అనేక రాత్రులు నిద్ర లేకుండా గడిపాడు, కుష్ఠరోగంతో చాలా బాధపడ్డాడు. ఇక ఆయన ఓర్చుకునే స్థితి లేదు. ఎవరి వల్ల కాల? కాబట్టి ఎలీషా మాట విని మరి 7 యొర్దాన్ నదిలో మునిగినప్పుడు ఒక అద్భుతం ఉంది. దేవుడు అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు. తగ్గించుకుని దేవుని సేవకుడు మాట విన్నాం.
విశ్వాసం కలిగి ఉండం. అప్పుడు నయమాన్ జీవితంలో గొప్ప స్వస్థత వచ్చింది. అతని దేహం పసిపిల్ల దేహంలే ఆయన మాట ఉందని పసిపిల్ల దేహంలో అయిపోయింది. కుష్ఠరోగం అంతా పోయింది. ఇక ఎంత అద్భుతం, అడ్వాన్స్ అనే మాట ఇంగ్లీష్లో. వెంటనే ఒక డాక్టర్ కిడ్నీ ఫెయిల్ అయితే ఒక 1 మంత్ 2 మంత్స్ ముందు లాడ్ దగ్గర చెప్పలేమంట. హార్ట్ పేషెంట్కి చాలా టెస్టులు చేయాలి, యాంజిగ్రామ్ ఎంత చెప్పలేమంట, కొన్ని నెలలు పడుతుంది. కుష్ఠరోగం వెంటనే తగ్గిపోయింది. అప్పుడు ఈ సమయంలో పాపం కుష్ఠరోగం నేను వెంటాడుతుంది, నీ టాలెంట్స్ ఉన్నాయి, ఉద్యోగం ఉంది, ఆస్తి అందం ఐశ్వర్యం ఉంది, పాపమనే రోగం నీలో ఉందా, మనశ్శాంతి లేదా, నువ్వు మంచి పర్సనాలిటీ ఉంది. నయమాను మహాపరాక్రమశాలి, ఘనత పొందాడు, జయం వచ్చింది. అతడు కుష్ఠరు సైన్యాధిపతి. అలా నయమాను దేవుడు నయమాన్ని అద్భుతంగా బాగు చేశాడు. ఎంతోమంది ఉన్నారు ఆ కాలంలో ఎవరు దాని స్వస్థ నయమానికి వచ్చిందనమాట. కానీ నయమాన్ ధన్యుడు. కనుక ఎలీషా మాట విన్నప్పుడు అతని దేహంలో మార్పు వచ్చేసింది. యేసు రక్తం యార్దాన్ నది వల్ల నీ కొరకు ప్రవహిస్తుంది, నీ పాపని కుష్ఠరోగాన్ని యేసు రక్తంలో కడుక్కో. యార్దాన్ నది నయమాన్ కుష్ఠరోగాన్ని బాగు చేసింది దేవుడు. యేసు రక్తంలో నీ పాపని కుష్ఠరోగాన్ని బాగు చేస్తాడు, నీకు పాపం నుంచి స్వస్థ విడుదల వస్తుంది, సమాధానం శాంతి వస్తుంది, నీ ఉద్యోగంలో ప్రమోషన్, కుటుంబంలో సంతోషం, అనారోగ్యం నుంచి విడుదల, అన్నీ కూడా దేవుడిస్తాడు, సేవలో ఆశీర్వాదం. కానీ నయమాను వలే నువ్వు తగ్గించుకుని లోబడు, నీకు ఎన్నో టాలెంట్స్ ఉన్నా పక్కన పెట్టు, దేవుని మాట, దేవుని సేవకుని మాట విను. యేసు రక్తంలో ఈ పాప రోగాన్ని కుష్ఠరోగాన్ని కడుక్కో, దేవుని దీవించడు కాక. యూత్ ఫర్ జీసస్ అని పరిచయకు ప్రార్థన చేయండి. మెగా యూత్ ఫెస్ట్ అక్టోబర్ 1, జాన్ హెప్సిబా ఐజక్ వీరిద్దరూ వాక్యం చెప్తారు, దాన్ని వీక్షించండి, ఆత్మీయంగా బలపడండి. మీకు సమస్యలకు కౌన్సిలింగ్ కోసం యూత్ ఫర్ జీసస్ జాన్ విజయ్ కుమార్ హెప్సిబాని కలవండి. దేవుని దీవించడు కాక ప్రార్థిస్తాను. ప్రభా నీకు వందనాలు. నయమాన్ కుష్ఠరోగి మహాపరాక్రమశాలి, ఘనత పొందాడు, జయం వచ్చింది. పాపమని కుష్ఠరోగం కలిగిన బిడ్డలందరిని దర్శించండి, నీ రక్తంలో కడగండి. నయమాన్ కుష్ఠరోగాన్ని బాగు చేసింది దేవుడా, మీ కొందనాలు పాపమని రోగాన్ని బాగు చేయండి. మనశ్శాంతి సంతోషం దయచేయండి. యేసునామములు అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మమ్మల్ని సంప్రదించవలసిన మా అడ్రస్: బ్రదర్ ఎన్ జాన్ విజయ్ కుమార్, యూత్ ఫర్ జీసస్, ESI హాస్పిటల్ రోడ్, గుణదల, విజయవాడ. మా వాట్సాప్ నంబర్స్ 8885556663.